ఉండవల్లి ఊరికే అనరు కదా. 151 అసెంబ్లీ స్థానాలు, 51% ఓట్లు. అయినా జగన్కు ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసిన ఉండవల్లి వ్యాఖ్యల వెనుక అర్థమేంటి? ఉండవల్లి అరుణ్ కుమార్ సీనియర్ రాజకీయ నేత. ఆయన ఒక మాట అనే ముందు పలు కోణాల్లో అభిప్రాయాలను సేకరించే అలవాటు ఉంది. ఒక ప్రకటన చేసే ముందు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అన్ని రకాలుగా అధ్యయనం చేసి మరీ చెబుతారు. అది పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే రాజకీయాలు కావచ్చు. ఎన్నికలకు ముందు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు బీజేపీతో తెగదింపులు చేసుకున్నా ప్రజలు ఆయనను నమ్మరని ఉండవల్లి అరుణ్ కుమార్ ఖరాఖండిగా చెప్పారు. అదే ఎన్నికల ఫలితాల్లో నిజమైంది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పైన కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ సునిశ్చిత విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శల్లో ముఖ్యమైంది ఎమ్మెల్యేల విషయంలోనే. జగన్కు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోదని, వారిని సంతృప్తి పరచాలని చెప్పారు. లేకుంటే పివి నరసింహారావు, ఎన్టీ రామారావుకు ఎదురైన అనుభవమే జగన్ ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు. జగన్ గెలవాలని మనసులో కోరుకున్న వ్యక్తి ఉండవల్లి. ఆయనకు నేటికీ అనేక మంది నేతలతో సత్సంబంధాలున్నాయి. అన్ని పార్టీల నేతలు ఆయనతో మాట్లాడుతూ రాజకీయ విషయాల గురించి అడిగి తెలుసుకుంటారు. వైసీపీలోని అనేక మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనబడుతోంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడం, నియోజకవర్గాల్లో సమస్యలు ఎక్కువగా ఉండడం వంటి అంశాలపైనే ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు మదన పడుతున్నట్లు గుర్తించారు. నిజానికి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను స్వీకరించి 4 నెలలే అవుతోంది. జగన్ ఎక్కువగా పాలనపైనే దృష్టి పెట్టారు. దీంతో జగన్తో ఎమ్మెల్యేలు నేరుగా కలవలేకపోతున్నారు. కొందరు ముఖ్య నేతలను మినహాయిస్తే ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ను కలిసిన ఎమ్మెల్యేలు అతి కొద్ది మంది మాత్రమే అని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ఎల్పీ సమావేశంలో మినహాయించి నియోజకవర్గ సమస్యలను వినేందుకు జగన్కు సమయం లేదు. దీంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాట వాస్తవమేనని చెప్పాలి. అయితే ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏమీ లేకపోయినా జగన్ మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను హెచ్చరికగా కాకుండా సూచనలుగా తీసుకోవాలని వైసీపీ నేతలు అంగీకరిస్తున్న విషయం